ఎందుకంటే టైటిలే నాది కాదు. అంటే వాడేవాడో టైటిల్ కూడా తెలియకుండా వాడే క్వశ్చన్ వేసుకొని వాడే ఆన్సర్ చెప్పుకొని నా మీద పుట్టించాడు. జనరల్గా ఎన్నికల సంఘం ఏం చేయాలంటే, ఏముంది నీ దగ్గర ప్రూఫ్, చంద్రబాబుని విమర్శిస్తూ సినిమా తీసినట్టుగా మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడగటం అనేది మినిమం సంస్కారం. మరి తెలుసో తెలియకో నా పంపించడం జరిగింది, రిటర్న్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోలాగి మీరు ఒకసారి స్వయంగా రావాలి, దేనికి సార్ నేను స్వయంగా రావాలి, ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఏం క్రైమ్ చేశాను. అదేనండి, మీరు ఏమంటే సార్ టైట్లే నాది కాదే. ఇప్పుడు మహేష్ బాబుకి మోహన్ బాబుకి తేడా ఉంటుందిగా, బాబులే చివరిలో ఉంటాయి, ముందు పేర్లు వేరే ఉంటాయిగా, మిక్కినేనికి అక్కినేనికి తేడా ఉంటుందిగా, చంద్రబాబుకి మోహన్ బాబుకి తేడా ఉంటుందిగా. అంత తేడా ఉంది ఆ టైటిల్కి ఈ టైటిల్కి, ఇది పాజిటివ్ టైటిల్. వాళ్ళకి తెలీదు నేను రాలేనండి స్వయంగా, నాకు ఆరోగ్యం బాగాలేదు, స్వయంగా నేను రాను. ఇందులో మా సినిమాలో చంద్రబాబు గురించి ఏమన్నా బ్యాడ్ ఉంటే సినిమానే కాదు నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాన్ చేయండి అని కూడా చెప్పారు. మళ్ళీ మీకు ఈ పత్రికా ముఖంగా స్వయంగా ఎన్నికల సంఘం గారికి కానీ న్యాయమూర్తులకు కానీ న్యాయవాదులకు కానీ పెద్దలకు కానీ సంసార పెద్దలకు కానీ ముందుగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సినిమాలో చంద్రబాబుని నేను విమర్శించడానికి ఈ సినిమా తీయలేదు. ఇందులో చంద్రబాబు గారు లేరు, ఆయన గెటప్ లేదు, ఆయన పేరు లేదు, ఆయన ఫోటో లేదు, ఆయన ఆదర్శాలు లేవు, ఆయన ఆశయాలు లేవు, ఆయన ఆలోచనలు ఏమీ లేవు. ఎన్టీ రామారావు లేడు, లక్ష్మీపార్వతి లేడు, లోకేష్ బాబు లేడు, బాలకృష్ణ గారు లేడు. ఇది కుటుంబ కథా చిత్రం కాదు, ప్రజల చిత్రం. ఈ భారతదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడే కాదు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి 20 పైగా, అందరూ ముఖ్యమంత్రుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ముఖ్యంగా ప్రజల క్షేమం గురించి తీసిన సినిమా ఇది. మీరు చూసే ఉంటారు. ప్రజలకి నేను సందేశం ఇచ్చా, ఒక మాట చెప్పా. ఏం చెప్పానంటే, మీరు కులాన్ని నమ్ముకొని ఓట్లేయొద్దు, డబ్బు తీసుకొని ఓట్లేయొద్దు, మందు తాగి వాడిచ్చిన బాటిల్ తాగి ఓట్లేయొద్దు, వీడు మనవాడు, మా బజారు వాడు, మా ఊరు వాడు అని ఓట్లేయొద్దు. ఎవడైతే నీతిగా ఉంటాడో, ఎవడైతే ప్రజలకు న్యాయం చేస్తాడో, సేవ చేస్తాడో, అలాంటి వాడికే ఓటు వేయండి అనేది సినిమా. దీనికి చంద్రబాబు సంబంధం ఏంటి? ఎవరు భయపడతాడు అనే సినిమా తీస్తే ఎవరు భయపడతారంటే, ఎవరైతే వెదవ పనులు చేస్తారో, ఎవరైతే లంగా పనులు చేస్తారో, ఎవరైతే అవినీతి పనులు చేస్తారో వాళ్ళు భయపడతారు. చంద్రబాబు అవినీతి పనులు చేయడు కదా, ప్రజల మొత్తాలు తెలుసు కదా, చంద్రబాబు వెన్నుపోటు కొడవడు కదా, ఆయన మంచి ముఖ్యమంత్రి కదా, ఆయన ఎందుకు భయపడటం? ఆయన భయపడ్డాడని మీరెందుకు లెటర్ రాయటం? నేను పుట్టి సినిమా పరిశ్రమకు వచ్చింది చంద్రబాబును విమర్శించడానికి కాదు, నేను బతకడానికి, వీలైతే కొంచెం గొప్ప ప్రజలకు మంచి చెప్పడానికి. అలాగే ఈ సినిమా తీశా. ఇందులో మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు గారికి ఈ సినిమాకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ప్రజలు బాగోగులు కోరి ఈ సినిమా తీశాను. మరొకసారి ఆంధ్రదేశానికి మొత్తాన్ని చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, నా జోలికి దయచేసి రాకండి. ఇంకా చెప్పాలండి, ఇది చాలా గొప్ప కామెడీ చిత్రం, అంత కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. రక్త కన్నీరు మీరు వినే ఉంటారు, నాగభూషణ గారు వేశారు నాటకం పేరు రక్త కన్నీరు, చాలా సీరియస్గా ఉంటుంది, లోపలికి వెళ్తే అంతా కామెడీ ఉంటుంది. సేమ్ ఈ టైటిల్ అంతే. ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, టైటిల్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఒక 2 రీళ్లు మాత్రమే పొలిటికల్ అంశం ఉంటాయి, మిగతా 12 రీళ్లు ఆలీ గారు, బాబుమోహన్ గారు, హేమ గారు, కృష్ణ భగవాన్ గారు, అందరూ ఆల్మోస్ట్ సినిమా కామెడీ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది ఎక్కువ, రైతు సమస్యల గురించి, నిరుద్యోగుల గురించి, మోసం చేసిన ఒక ప్రేమికుడి గురించి, అన్నీ కలిపి ఇది సినిమా. రాజకీయం చాలా 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 తక్కువగా ఉంటుంది. ఒకటి టార్గెట్ చేయటం అనేది 100% లేదు లేదు లేదు. దయచేసి ఈ సినిమాను చూసి ఆదరిస్తారని, మీరు చాలా తెలుసుకుంటారని, చైతన్యవంతులు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇలాంటి సినిమాలకి
కథలు ఎక్కువ నేను రాసుకుంటా. ఆపరేషన్ దుర్యోధన కానీ, పవిత్ర బంధం కానీ, పెళ్లి చేసుకుందాం కానీ, మంటల కృష్ణ కానీ, ఇలాంటి ఫిల్మ్స్ ఎక్కువ. కానీ ఇది ఎంత పవర్ఫుల్ సినిమా అంటే దీని కథా మాటలు నేను రాయలా, నా కొడుకు రాశాడు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వాడి పేరు ఉజ్వల్. వాడు నాకంటే ఫాస్ట్, నాకంటే ఎనర్జీ, నాకంటే చాలా చాలా తెలివిగలవాడు. వాడు ఇప్పుడు హంగేరీలో ఉన్నాడు, మీడియా సైన్స్ అని కోర్స్ చేస్తున్నాడు 3 ఇయర్స్. దానికోసం హంగేరీలో ఉండి నాకు వచ్చి దీని కథా మాటలు నాకు ఇచ్చి, ఒరే ఇత్తి నన్ను అరే అంటాడు, ఒరే ఇత్తి చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. నా కొడుక్కి చంద్రబాబు గురించి ఏం తెలుసండి, 20+. వాడు ఎప్పుడు నాకంటే 10 ఏళ్ళు ముందు ఉంటాడు. వాడు స్వయంగా కథ చెప్పి, మాటలు రాసి, ఒక రికార్డ్ చేసి నా చేతికి ఇచ్చి, నేను సినిమా తీసుకుని వెళ్ళిపోయి హంగేరీలో చదువుకుంటున్నాడు. అందుకని నా కొడుకుని వాడు లేకుండా మీకు పరిచయం చేస్తున్నా. వాడి పేరు పోసాని ఉజ్వల్.